హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 23వ అధ్యాయంలో 7వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు బలరాముడుతో కూడి ఇతర గోప బాలులందరూ కూడా అలసిపోయి ఉన్నారు. సో ఎందుకు అలసిపోయారు? ఇంతకుముందు కృష్ణుడు గోపకన్యల యొక్క వస్త్రములను అపహరించి అక్కడి నుంచి గోపబాలతో కలిసి యమునా తటానికి వచ్చి ఆయన గోవుల్ని మేపుతూ ఆయన కొంతసేపు అక్కడ ఆయన దాహార్తిని తీర్చుకోవడం కోసం గోపబాలులందరూ గోవులతో సహా యమునా నదిలో ఉన్నటువంటి నీళ్ళని తాగడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత గోపబాలులందరూ కూడా ఆకలితో ఉన్నారు. శ్రీకృష్ణుని ఆకలి తీర్చమని అడగడం అనేటువంటిది జరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా మేరకు బలరాముడు చెప్పినట్లు విని వాళ్ళందరూ కూడా అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది, వెళ్ళమని చెప్పారు. ఓకే, సో ఆ వేదాన్ని పఠించు యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే, అక్కడ అంగీరముని చెప్పినటువంటి విధంగా స్వర్గప్రాప్తి పొందడం కోసం యజ్ఞాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది బ్రాహ్మణులు. అంటే వాళ్ళకి యజ్ఞం యొక్క అంతిమ లక్ష్యం అనేటువంటిది ఇంకా బ్రాహ్మణులకి తెలియలేదు. వాళ్ళు కేవలం యజ్ఞాలని కర్మకాండగా చేస్తున్నారు. స్వర్గప్రాప్తి పొంది స్వర్గ సుఖాలను పొందటమే జీవితం యొక్క అంతిమ లక్ష్యం అనుకునేటువంటి స్థాయిలోనే ఆ బ్రాహ్మణులు ఇంకా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి యజ్ఞం తప్పు అనేటువంటిది శ్రీకృష్ణ భగవాన్ నిరూపించాలి అని అనుకున్నారు. రెండవది, యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వేదాలు చదివినటువంటి వాళ్ళు, పండితులు అయినటువంటి వ్యక్తుల కంటే కూడా వాళ్ళ భార్యలైనటువంటి వాళ్ళు ఎంత ఉత్తములు, ఎంత ఉత్తమ స్థాయిలో ఉన్నారు అనేటువంటిది నిరూపించడం అనేటువంటిది రెండవది. ఓకే, ఈ రెండు ఉద్దేశాలు నెరవేర్చడం కోసం శ్రీకృష్ణ భగవానుడు అవకాశంగా తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి గోపబాలు యొక్క ఆకలి పరిస్థితిని. అందుకనే ఈ లీలని చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ లీలలో ఇద్దరికీ కూడా గుణపాఠం, అంటే ఇక్కడ వీళ్ళు ఆకలి తీర్చినట్లు అవుతుంది, బ్రాహ్మణ పత్రుల యొక్క ఉత్తమ స్థాయిని కూడా మనందరికీ కూడా తెలియచేసినట్లు అవుతుంది. ఓకే, సో మీరు అక్కడికి వెళ్ళి నా పేరు బలరాముడి పేరు చెప్పి అక్కడ యజ్ఞంలో అర్పించబోతున్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుని రండి అనేటువంటిది చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్లు విన్నారు, వెళ్ళి అక్కడికి వెళ్ళారు. మేము వచ్చాము అనేటువంటి విషయం గమనించండి, మాకు కృష్ణుడి ఆదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మీ దగ్గర నుంచి మాకు కృష్ణుని ఆదేశం మేరకు బలరాముడు మమ్మల్ని ఇక్కడికి పంపించారు, సో మా రాకను మీరు గమనించండి అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి గోపు వాళ్ళందరూ కూడా అక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి బ్రాహ్మణులకి తెలియజేశారు. సో ఆ తరువాత ఇక 7వ శ్లోకం నుంచి ఏం జరిగిందో మనము చూద్దాం. నెక్స్ట్, సత్యవతి మాత గాశ్చారయాంతావవిధూరవోధనం గాశ్చారయాంతావవిధూరవోధనం రామాచ్యుతౌ లశతో బుభుక్షితౌ రామాచ్యుతౌ లశతో బుభుక్షితౌ తయోర్ద్విజావోధనం ఆర్థినోర్యది తయోర్ద్విజావోధనం ఆర్థినోర్వది నోర్యది యద్ధా చ వో యచ్చత ధర్మవిత్తమాం. ధర్మవిత్తమాః బలరాముడు అచ్యుతుడు ఇక్కడకు దగ్గరలోనే గోరును మేపుచున్నారు. క్షుధార్తులై వారిప్పుడు మిమ్మల్ని అన్నం నడుగుచున్నారు. కనుక ఓ బ్రాహ్మణులారా, ధర్మవేత్తలారా, శ్రద్ధగలవారైన సో వారికి కొంత అన్నమును వసగుడు. రిప్పల వారి భాష్యము. బ్రాహ్మణుల యొక్క ఉదారతను కూర్చి గోపబాలులు సందేహగ్రస్తులై ఉండరు. అందువల్ల కృష్ణ బలరాములు క్షుధార్తులై ఉన్నారని అర్థం వసగడి భుభుక్షితం అను పదమును వారు వాడిది. అన్నస్య క్షుదితం పాత్రం, ఆకలి గున్న ఎవడైనను అన్నదానములకు పాత్రుడు అని వేదాదేశంలో బ్రాహ్మణులు ఎరిగిందురని బాలు తలసిరి. కానీ ఆ బ్రాహ్మణులు కృష్ణ బలరాముల యొక్క అధికారమును ప్రామాణికతను గుర్తించనిచో ద్విజుల నడి వారి నామము ద్విజత్వమును కాక కేవలం ఇరువురు తల్లిదండ్రులకు పుట్టిన వారని అర్థం వసగలదు. తమ తొలి అభ్యర్థిని బ్రాహ్మణులు ఉపేక్షించినప్పుడు గోపబాలులు కొంత ఎత్తుపడుపు ధోరణిలో వారిని ధర్మవిత్తమాహ అంటే ఓ ధర్మవేత్తలారని సంబోధించిరి. హరే కృష్ణ.
అసలు ఈ బ్రాహ్మణులు నిజమైనటువంటి బ్రాహ్మణ స్థాయిలో ఉన్నారా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ డౌట్. అందుకనే గోపబాలురు మీకు నిజంగా శ్రద్ధ ఉన్నట్లయితే, శ్రద్ధ ఉన్నట్లయితే ఎవరి మీద, దేని మీద, కృష్ణ వేదాలలో భగవానుడు. చెప్పబడినటువంటి విషయాల మీద. ఏం చెప్తారు వేదాల ద్వారా తెలియబడేటువంటి వారు ఎవరు? వేదాలన్నీ చదివితే ఎవరిని తెలుసుకోవాలి? శ్రీకృష్ణ భగవాన్ భగవానుడిని, శ్రీకృష్ణుడిని తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, శ్రీకృష్ణుడు బలరాముడు ఆకలి బాధలో ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పంపించారు, మీరు కనుక నిజమైనటువంటి శ్రద్ధ కలిగిన వారైతే వాళ్ళ కోసం మీరు ఆహారాన్ని ఇవ్వండి అని అడిగారు. అంటే మొదటిగా వేదంలో చెప్పబడినటువంటి విషయం వాళ్ళకి తెలుసా లేదా, వేదాలలో చెప్పబడినటువంటి మంత్రాలనే చదువుతూ వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నప్పటికీ వేదంలో చెప్పబడినటువంటి విషయం వాళ్ళకి తెలుసా లేదా అనేటువంటిది పరీక్ష జరుగుతుంది. అందుకనే వేదాలు చదివినంత మాత్రాన శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ అనేటువంటిది రాదు. శ్రద్ధ అంటే ఏంటి ఇక్కడ? నమ్మకం. ఓకే, కృష్ణుడు దేవాదిదేవుడు అనేటువంటి నమ్మకం, తర్వాత కృష్ణుడు ప్రామాణికమైనటువంటి వాడు అనేటువంటి నమ్మకం. అంటే వేదాలు లో చెప్పబడిన విధంగా యజ్ఞాలు చేస్తే ఆ యజ్ఞంలో అర్పించబడేటువంటి శ్రీకృష్ణుడికే చెందుతాయి అనేటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఉన్నత స్థితిని, ప్రామాణిక స్థితిని కూడా తెలుసుకోకుండా యజ్ఞం చేస్తున్నారా లేకపోతే తెలుసుకునే యజ్ఞం చేస్తున్నారా అనేటువంటి విషయం వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు దానికి రిప్లైగా ఓకే మీరు ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళండి శ్రీకృష్ణుడికి ఇవ్వండి, మేము ఇంకా యజ్ఞంలో అర్పించలేదు, అయినా సరే శ్రీకృష్ణుడు అడిగారు అని అంటే మాకు ఈ ప్రసాదాన్ని యజ్ఞంలో అర్పించడం కంటే శ్రీకృష్ణుడికి ఇవ్వడమే మేలు అనేటువంటి భావనలో కనుక వాళ్ళు కనుక ఆ ప్రసాదాన్ని వాళ్ళకి ఇచ్చేసినట్లయితే వీళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు అవుతారు, ద్విజులు అవుతారు. ఒకవేళ అలా కాలేదనుకోండి కేవలం వాళ్ళు బ్రాహ్మణ బంధువులు అవుతారు. అంతే, దీనికి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుందో దాన్ని బట్టి గోపవాళ్ళ యొక్క తిరిగి సమాధానం అనేటువంటిది, తిరిగి ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. సో తరువాత వాళ్ళు మాట్లాడేటువంటిది ఎత్తి పొడుపు మాటలు మాట్లాడారు. ప్రస్తుతానికి మాత్రం మర్యాదగానే మాట్లాడారు, తర్వాత ఎత్తి పొడుపుగా వాళ్ళు వ్యంగ్యంగా, ఎత్తి పొడుపుగా అంటే వ్యంగ్యంగా వాళ్ళు అడగడం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క స్థాయిని దించి మీరు మేము అనుకున్నంత గొప్ప స్థాయిలో మీరు లేరు అనేటువంటి దాన్ని ఎత్తి పొడుపుగా మాట్లాడేటువంటి విధంగా గోపబాలు తర్వాతలో మాట్లాడతారు అని చెప్తున్నారు. ఓకే, 8వ శ్లోకం. లక్ష్మీమాతాజీ దీక్షాయా పశు సంస్థాయా సౌత్రామణ్యాశ్చ సప్తమా. దీక్షాయా పశు సంస్థాయః సౌత్రామణ్యాచ్చ సత్తమః. అన్యత్ర దీక్షితస్యాపి నానమస్నన్ హి దృశ్యతి. అన్యత్ర దీక్ష తస్యాపి నాణ్యమస్యాన్ హి దృశ్యతి. విశుద్ధ బ్రాహ్మణులారా, సత్రామౌని యజ్ఞమునకు అన్యమగు యజ్ఞములయందు యజ్ఞారంభ దీక్షకు నిజమైన పశువధకు మధ్య సమయములో తప్ప అన్నమును భుజించుట దీక్షితినికైనను దోషయుతము కాదు. భాష్యము, తామే ఇంకనూ భోజనము చేయలేదు కనుక యజ్ఞ దీక్షితులకు పురోహితులు భోజనము చేయరాదు కనుక వారికి అన్నము నొసగజాలమని బ్రాహ్మణుల అభ్యంతరము తెలుపవచ్చునని గోపవాలులు ఊహించిరి. అందువలన కర్మకాండీయ యజ్ఞము నందలి ధర్మసూత్రములను వారు నమ్రతతో బ్రాహ్మణులకు విన్నవించిరి. అనగా గోపబాలులు వైదిక సంస్కృతి యొక్క విధి విధానాలను ఎరిగిన వారు ఎరగని వారు కారు. కానీ శ్రీకృష్ణునికి ప్రేమయుత సేవ వనగూర్చుటయే వారి నిజమైన ఉద్దేశము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో యజ్ఞం, యజ్ఞం యొక్క విధి విధానాల గురించి ఇక్కడ గోపబాలులు మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది అంటే గోపబాలులు ఏమీ తక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాదు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళకి కూడా యజ్ఞానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా తెలిసిన వాళ్ళే అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఒకవేళ భోజనం చెయ్యాలి అని అంటే ఆ భోజనాన్ని ఏ సమయంలో చెయ్యాలి అనేటువంటిది చెప్తున్నారు. ఇక్కడ యజ్ఞము ఆరంభ విధి కంటే ముందు తినచ్చు, యజ్ఞ ఆరంభ విధి తరువాత చివరిలో పశుబలి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. యజ్ఞంలో పశుబలి ఇచ్చిన తర్వాత తినచ్చు, యజ్ఞ ఆరంభ విధి కంటే ముందు తినచ్చు, పశుబలి ఇచ్చిన తర్వాత తినచ్చు, ఈ రెండు సమయాల మధ్యలో భోజనం అనేటువంటిది చేయకూడదు. ఓకే, అలాంటప్పుడు ప్రస్తుత సమయం
మీరు యజ్ఞ ఆరంభ విధి కంటే కూడా ముందే ఉన్నారు కాబట్టి మీరు ప్రసాదాన్ని ఇవ్వచ్చు, కృష్ణుడు తినచ్చు. ఓకే, కాబట్టి ఇదేమీ తప్పు లేదు అనేటువంటి విషయాన్ని, దీనివల్ల దీక్షితులైనటువంటి వాళ్ళు అంటే ఎవరైతే యజ్ఞం చేయాలి అని కూర్చున్నారో, అంటే సంకల్పం తీసుకున్నారో, వాళ్ళకి కూడా ఎలాంటి కీడు ఉండదు, వాళ్ళకి కూడా ఎలాంటి దోషము ఉండదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇచ్చినా, ప్రసాదాన్ని ఇచ్చినా, దానివల్ల మీకు కూడా ఎలాంటి దోషం ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇతి తే భగవద్యాచ్నాం శృణ్వంతోపి నశశ్రూ. ఇతి తే భగవత్ భగవద్యాచ్నాం శృణ్వంతోపి నశశ్రువః. శుద్ధాశ భూరి కర్మాణో బాలిష వృద్ధమానినః. శుద్ధాశ భూరి కర్మాణో బాలిష వృద్ధమానినః. భగవంతుని ఈ విన్నపమును బ్రాహ్మణులు వినియు విననట్లు ఉండిపోయిరి. నిజముగా వారు తుచ్చమగు కోరికలతో నిండిన వారై ప్రయాసకరమగు కర్మకాండలలో చిక్కుకొని ఉండిరి. తమ్ము వేద పారంగతులుగా తలచియున్నను వారు వాస్తవమునకు అనుభవ శూన్యులకు మూర్ఖులే అయ్యున్నారు. భాష్యం: బుద్ధిహీనులుగా బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి వంటి తుచ్చమగు కోరికలతో నిండి ఉండిరి. అందువలన శ్రీకృష్ణుని ఆంతరంగిక మిత్రులు రాకచే తమకు లభించిన దివ్యమగు సువర్ణ అవకాశమును వారు గుర్తింపజాలకపోయిరి. ప్రస్తుతము ప్రపంచమంతటను జనులు ఇచ్చిపట్టిన చందనమున భౌతికాభివృద్ధికై ప్రాకులాడుచున్నారు. అందువలన కృష్ణ చైతన్యోద్యమ సంఘము ద్వారా ప్రచారమయ్యేడి శ్రీకృష్ణ సందేశమును వారు వినజాలకున్నారు. కాలము ఎంతమాత్రము మార్పు చెందలేదు. లౌకికులగు పురోహితులు ఇంకనూ ధరణిపై నెలకొని ఉన్నారు. హరే కృష్ణ. భగవంతుని యొక్క విన్నపం ఏదైతే ఉందో, అంటే ప్రసాదాన్ని పంపించండి అనేటువంటి విన్నపం ఏదైతే ఉందో, దానిని బ్రాహ్మణులు విని విననట్లుగా ఉన్నారు. ఎందుకు ఎందుకున్నారు అని అంటే, వాళ్ళు కర్మకాండ యజ్ఞం చేస్తున్నారు. లౌకికమైనటువంటి కోరికలతో వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకోవడం కూడా లౌకికమైనటువంటి కోరికే. భౌతిక సుఖాల కోసం వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోరికలు కూడా, ఆ కోరికల్లో చిక్కుకుని ఉన్నటువంటి వాళ్ళు కర్మకాండలో వాళ్ళు చేసేటువంటిది వేద పారాయణం ఏదైతే ఉంటుందో, దాని ద్వారా మేము చాలా జ్ఞానవంతులము అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. వేద పారంగతులే అనేటువంటి వాళ్ళను వాళ్ళు తలుస్తున్నప్పటికీ, వాస్తవానికి వాళ్ళ వాళ్ళు చేసింది తప్పు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వబడింది. కర్మకాండ యజ్ఞం కంటే కృష్ణుడికి అర్పించడం అనేటువంటిది ఉత్తమము అనేటువంటి విషయం ఈ బ్రాహ్మణులకి గోపబాలుడి ద్వారా తెలియజేయబడుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? కర్మకాండ ఆపి కృష్ణుడికి అర్పిస్తాడు. మీకు మనందరికీ కూడా మన జీవితంలో అనేక సందర్భాలలో కర్మకాండ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పిండాలు పెట్టడం ఇవన్నీ కూడా కర్మకాండే. ఓకే, లేకపోతే ఏదైనా సరే మంచి కోసం పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, తపస్సులు చేయడం, ఇవన్నీ కూడా ఏది మన సుఖం కోసం, మన ఆనందం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, లేకపోతే వివాహం కోసం, లేకపోతే ఇంటి కోసం, లేకపోతే ఆరోగ్యం కోసం, ఇలాంటివన్నీ కూడా కర్మకాండే. ఇలాంటివన్నీ చేసేటువంటి సమయంలో ఒకవేళ కనుక మీకు ఛాయిస్ ఉంటే, ఒకటి కృష్ణుడికి అర్పించడం, రెండు యజ్ఞం చేయడం, ఈ రెండిట్లో ఏది చేయాలి అనేటువంటి ఛాయిస్ ఉంటే కర్మకాండను వదిలేసి కృష్ణుడికి అర్పించడంలో ఉత్తమమైనటువంటి పని. ఓకే, సో మనము ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, పిండాలు పెట్టడము అనేటువంటిది కర్మకాండ. ఎందుకు కర్మకాండ పిండాలు పెట్టడం అనేటువంటిది? మన పూర్వజులకి ఇంకొక శరీరం దొరకాలనుకోవడం, లేదా స్వర్గప్రాప్తి లభించాలి అని అనుకోవడం, లేదా మన పూర్వజులు ఉద్ధరింపబడాలి అని అనుకోవడం, వాళ్ళేమన్నా భౌతిక భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అనుకోవడము అని అంటే అది కర్మకాండ అవ్వదు. ఓకే, మనం ఏం చేస్తాము? మనం పిండాలు పెడతాం. పిండాలు పెట్టేటువంటి సమయంలో మనం కొంతమంది బ్రాహ్మణులు పిలుస్తాం.
స్మార్థ బ్రాహ్మణులు అంటాము వాళ్ళు. స్మార్థ బ్రాహ్మణులు అంటే ఎవరు అని అంటే కర్మకాండ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ దృష్టిలో కర్మకాండ చేయకపోతే నరకం, వాళ్ళ దృష్టిలో కర్మకాండ చేయకపోతే పాపము నరకము. తండ్రికి పిండం పెట్టిన వాడు నరకానికి వెళ్తాడు అనేటువంటిది వాళ్ళ దృష్టిలో ఒక వాళ్ళ శాస్త్రం అలానే చెప్తుంది, కర్మకాండ శాస్త్రం అలానే చెప్తుంది. అయితే ఒకవేళ తండ్రికి పిండం పెట్టడము అనేటువంటిది ఏకాదశి రోజు వచ్చింది అనుకోండి, అయినా సరే ఏకాదశి రోజు ఏం చేస్తారు వైష్ణవులు, కృష్ణ భక్తులు ఏం చేస్తారు ఏకాదశి రోజు? ప్రసాదమే పెడతారు ఎవరికైనా. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. మరి మన మన ఉద్దేశం ప్రకారంగా ఏకాదశి రోజు మనము ఎవరికైనా పెట్టినా మనం తిన్నా నరకానికి వెళ్తాం. అదే ఏకాదశి రోజు ఒకవేళ పిండం పెట్టాల్సిన పరిస్థితి వస్తే పిండం పెట్టకపోయినా కానీ నరకానికి వెళ్తాం. మరి ఇప్పుడు పిండం పెట్టాలా ఉపవాసం ఉండాలా? మనం ఉపవాసం ఉండడమే కాదు మన చేతులతోటి ఇంకొకరికి వడ్డించకూడదు కూడా. మన చేతులు వడ్డించకూడదు, వడ్డించిన పాపం. ఇంతకు ముందు చెప్పారు ప్రభుజీ, వడ్డించిన పాపమే. తిన్నవాడు తినిపించిన వాడు నరకాలకు పోతారు ఏకాదశి రోజు. ఓకే, మరి అలాంటి కొట్టించవచ్చా ప్రభుజీ? మామూలుగా ఇంట్లో వాళ్ళు కొట్టించవచ్చా? ఇంట్లో వాళ్ళు నరకానికి వెళ్తారు, మనము నరకానికి వెళ్తాం. అదే చెప్తుంది నేను ప్రభుజీ. ఇక్కడ చిన్న సమయం, అసలు ఏకాదశి రోజు ఎందుకు అంటే దేవుడికి ఇష్టం. ఒక 7 జన్మ ఉంటారు అనుకోండి ప్రభు, ఇంట్లో వాటిలో ఒగురు ఇద్దరునే ఒగురే చేసేది అనుకోండి ప్రభు ఏకాదశి అనుకుండా. మీరు దూరం ఉండాలి, వాళ్ళనే వండుకొని వాళ్ళనే తినమనాల. ఓకే, అలా అని మీరు వండి వాళ్ళకి వడ్డించారని అది కూడా ఏం వడ్డించాలి? మీరు ఏకాదశి ప్రసాదాన్ని వడ్డిస్తే ఏంటో అర్థం కాదు. మీరందరూ ఒక నిమిషం మీట్లో ఉండండి. ధాన్యము తోటి తయారు చేయబడింది ఏదైనా సరే, తయారు చేసి పెట్టిన వాళ్ళు తినకపోయినా సరే నరకానికి వెళ్తారు. అది ఏకాదశి మహిమ, ఏకాదశికి సంబంధించినటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. ఏకాదశికి సంబంధించిన ఏ పురాణమైనా ఏకాదశికి సంబంధించింది మీరు చూడండి, అందులో అలానే ఉంటుంది. ఓకే, వండినవాడు నరకానికి వెళ్తాడు, తిన్నవాడు నరకానికి వెళ్తాడు, పెట్టినవాడు నరకానికి వెళ్తాడు, తిన్నవాడు నరకానికి వెళ్తాడు. ఓకే, సో అలాంటప్పుడు మరి ఈ రెండిట్లో మరి ఛాయిస్ అనేటువంటిది ఏది ఉత్తమము అని అంటే, ఇంకొకటి మనకి బ్రహ్మ వైవర్తన పురాణంలో ఏం చెప్తుంది అని అంటే, ఈవెన్ ఈ కర్మకాండ చేయించినటువంటి బ్రాహ్మణుడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు. ఓకే, ఆ కర్మ అంటే పిండం పెట్టినటువంటి వ్యక్తి పోతాడు, ఎవరి కోసం పెడుతున్నామో వాళ్ళు పోతారు నరకానికి, ఎవరైతే పెట్టిస్తున్నారో వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. ముగ్గురు నరకానికి వెళ్ళిపోతారు, అంత డేంజర్ ఏకాదశి రోజు పిండం పెట్టడం. ఓకే, అమృత మదజీ ఒక్క నిమిషం మదజీ, నేను చెప్పిన తర్వాత మీరు డౌట్ అడుగుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక భక్తుడైనటువంటి వ్యక్తి లేదంటే ఒక వైష్ణవుడైనటువంటి వ్యక్తి ఏకాదశి వ్రతాన్ని కఠినంగా పాటించేటువంటి వ్యక్తి ఏం చేయాలి, ఏం చేయాలి అని అంటే, మామూలుగా ఎవరి కోసమైతే మనం పిండం పెడుతున్నామో వాళ్ళు ఉద్ధరింపబడాలి అని అంటే వాళ్ళకి మనం ఏకాదశి రోజు పెట్టకూడదు. వాళ్ళకి పెడితే వాళ్ళు ఏకాదశి రోజు, వాళ్ళు ఏకాదశి రోజు తినరు, కానీ మనమే బలవంతంగా ఏకాదశి రోజు పెట్టేస్తాం. ఎందుకంటే నువ్వు చనిపోయింది ఏకాదశి కాబట్టి నీకు పెట్టే పిండం కూడా ఏకాదశి రోజే పెడతాము అని అంటారు. పెట్టడం వల్ల మన చేతులారా మనం మన పూర్వజుల్ని నరకానికి పంపించిన వాళ్ళం అవుతాం. ఓకే, కానీ కర్మకాండ చేసేటువంటి వ్యక్తులు ఏం చెప్తారు అంటే, బ్రాహ్మణులు స్మార్థ బ్రాహ్మణులు ఏం చెప్తారు, స్వర్గం పోవడమే ఇంపార్టెంట్, భగవద్ధామం పోవడం కంటే స్వర్గం పోవడమే ఇంపార్టెంట్. వాళ్ళకి భగవద్ధామం పోవడం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి, వాళ్ళకి స్వర్గం పోవడం అంటే ఏంటో మాత్రమే తెలుసు. ఓకే, నువ్వు ఒకవేళ ఇది చెయ్యకపోతే నరకానికి వెళ్తావు అని అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ భక్తి యోగంలో ఉండడము కర్మకాండ చేయడము అనేటువంటిది రెండు కనుక కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలని చెప్తున్నారు,
భక్తి యోగంలో ఉండడం ఇంపార్టెంట్ అని, అంటే ఏకాదశి వ్రతాన్ని పాటించడం ఇంపార్టెంట్. మీరు చూడండి, ఏకాదశి రోజు మనము మామూలుగా ఏకాదశి రోజు మనం పిండం పెడితే పిండం ఫలితం ఫలించాలి. ఇది ఏ రోజైనా సరే పిండం ఫలితం ఫలించాలి అని అంటే మనం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఓకే, బ్రాహ్మణులు అంటే ఎవరు? భక్తులు. భక్తులకు భోజనం పెట్టాలి. మరి ఆ రోజు మనము ఏకాదశి రోజు నిజమైన భక్తులు భోజనం తింటాడా? ఆ రోజు బ్రాహ్మణులు కాదు అన్నట్టే. ఆ రోజు ఎవరైనా తింటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు అని అంటే, అంటే మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకుని ఏకాదశి రోజు తిన్నవాడు బ్రాహ్మణుడు కానప్పుడు మనం పెట్టిన పిండం ఫలించినట్ట? మన పిండం వాళ్ళకి చేరుతుందా? మనం పెట్టిన పిండం వాళ్ళకి పూర్వజులకు చేరుతుందా? అంటే ఆ రోజు మనం చేసేటువంటిది మీనింగ్లెస్. ఓకే, ఇంకా ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళకి కర్మకాండ చేస్తున్నారు ఒక పక్క, రెండవ పక్క భగవంతుడికి అర్పించమంటారు. ఈ రెండింటిలో ఏది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే వాళ్ళు ఉత్తములు, తెలుసుకోలేకపోతే వాళ్ళకి అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా అవసరం. అందుకనే ఇక్కడ భగవంతుని విన్నపం ప్రకారంగా గనక బ్రాహ్మణులు గనక వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు జ్ఞానవంతులైనట్లు. ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళు జ్ఞానం లేదు, అనుభవం లేదు, ఏమీ లేదు, శూన్యం, వేద జ్ఞానం శూన్యం అనేటువంటి విషయం. ఓకే, కర్మకాండకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే. ఓకే, అది మాత్రం. ఓకే, అమృత మాతాజీ మీ ప్రశ్న. ప్రభుజీ, నేను ఈ క్లాస్ లోకి రాకముందు ప్రభుజీ నితాయిని మాతాజీ క్లాసెస్ అంటే వీడియోస్ వినేదాన్ని, అందులో విన్నాను ప్రభుజీ నేను. ఎలా అంటే ఒక శిష్యుడు ఇలాగా వాళ్ళ ఇప్పుడు ఇస్కాన్ లోకి వస్తుండు, అంటే బద్దకస్తుడు అనమాట, ఇంట్లోకి వెళ్ళలో పడితే ఆ ఇంట్లోకి అందులోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన ఆకలికి తట్టుకోలేక ఉంటే నాకు అది ఏకాదశి రోజు నువ్వు బయటికి పోయి వండుకొని తిను అనేసి అన్ని పదార్థాలు ఇచ్చేది అని, అంటే అక్కడ భగవంతుడే అక్కడికి దర్శనం ఇచ్చాడు అని విన్నాను ప్రభుజీ. అంటే ఈ ప్రసాదం వండిన తర్వాత భగవంతుడికి అర్పించి నువ్వు తిను అంటే అసలు వంట చేసిన తర్వాత రాముడిని రాముడికి అలా వచ్చి భోంచేసి వెళ్ళు అని చెప్పి అంటే వచ్చేవాళ్ళు అంట. ఇది నితాని మాతాజీ క్లాస్ లో విన్నాను ప్రభుజీ. నేను కూడా విన్నాను ప్రభుజీ, అది భక్తి గురించి. అయితే అదేమిటంటే ఒకసారి ఒకరికి సరిపడ భోజనానికి ఇస్తారు, ఇస్తే అతను వండుతాడు, వండిన తర్వాత రామ్జీ అయ్యా అనేసి ఇట్లా ఇచ్చేసి భోగులాగా ఇచ్చిన తర్వాత పిలుస్తుండు కదా అనేసి రాముడు వచ్చి భోజనం చేస్తాడు. రాముడు సీత రెండు ఇద్దరు వస్తారు, ఇద్దరు వచ్చేసరికి ఆయనకి ఏం మిగలదు. నేను అన్నది కృష్ణుడికి పెట్టకూడదు అని చెప్పలేదు, నేను దేవుడికి పెట్టదని చెప్పలేదు. నియమం మనకి, నియమము మనకి. భగవంతుడిని పిలిచి పెట్టచ్చు, భగవంతుడు వచ్చి తీసుకుంటారు. ఓకే, ధాన్యం తినకూడదు అనేటువంటిది కృష్ణుడికి కాదు, మనకి రూలు. లేకపోతే ఏకాదశి వీక్లీ వీక్లీ అంటే 15 రోజులకు ఒకసారి ఇట్లా అయ్యేసరికి ఏంది ఈయన ఇంతకాలం తీసుకెళ్తుంటే ఒక్కడి ఇంతకాలం తినడం ఏంటి అనేసి గురుజీ ఆయనకి. అమృత మాతాజీ మీరు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు, టాపిక్ అది కాదు. కృష్ణుడికి ఆఫర్ చేస్తే కృష్ణుడు తినడు, కృష్ణుడు తీసుకోడు అనేది కాదు ట్రాఫిక్ టాపిక్. ఇక్కడ మనం తినకూడదు అనేది టాపిక్. ఓకే ప్రభుజీ, చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య గారు ఉన్నారు, 90 ఇయర్స్ ఉంటాయి ప్రభుజీ. ఆ రోజు తనకి భోజనం పెట్టవలసి వస్తుంది, అప్పుడే లేదు ప్రభుజీ. ఆ భక్తులతో ఎవరికైనా వండించి పెట్టించండి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు మనము కృష్ణుడికి ఆఫర్ చేస్తాం ప్రభుజీ, వండి ఆఫర్ చేసి ఊరుకుంటాము, ఇంట్లో వాళ్ళు అది తీసుకుని తింటారు, పర్వాలేదా ప్రభుజీ? మనం కృష్ణుడి కోసమే వండాం కదా. ధాన్యమే ప్రభుజీ, కృష్ణుడి కోసమే పెడుతున్నాం కదా. తర్వాత కృష్ణుడి కోసం పెట్టినా గానీ మాతాజీ ఆ ధాన్యం కృష్ణుడు తీసుకుంటారు, కానీ మరి అది మనం తినకూడదు, మనం తినిపించకూడదు, అదే రూల్. మరి దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది చర్చించాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు కష్టమేది కదా ప్రభుజీ, అమ్మాయి ఉంటే కూతురు కాని కోళ్ళు కాని ఉంటే పిల్లలకు బాక్స్ పెట్టాలంటే ఇది పెద్ద సందేహమే కదా ప్రభుజీ, నాకు ఇప్పుడే వింటున్నాను. ముక్తి మార్గంలో లేని వాళ్ళకి ఏం లేదు మాతాజీ, ముక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్తి కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రం చేయకూడదు.
హరే కృష్ణ ప్రభుజీ, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, పిల్లలు ఉంటారు ప్రభు. మరి నేను ఏకాదశి చేస్తాను, మరి వాళ్ళకి వండి పెట్టకపోతే ఇంకెవరు వండి పెడతారు? నేను అంటే దేవుడికి ఆఫర్ చేసి వాళ్ళకి, వాళ్ళ వయసు చిన్న వాళ్ళు అయితే వాళ్ళకి కూడా ఏకాదశి ప్రసాదమే పెట్టండి మాతాజీ. ఏకాదశి ప్రసాదం కూడా ఆకలి తీరుతుంది. అంటే వాళ్ళు అంటే తినరు ప్రభు, మామూలుగా ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోయి 8 నైట్ 8 అలాగ వస్తారు, మార్నింగ్ వెళ్ళిపోయి. అందుకని లంచ్ అనే ప్రిపేర్ చేసి పెడతాను ప్రభు. మరి ఓకే, చూద్దాం మాతాజీ ఏం చేయాలి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. మరి కానీ శాస్త్రం మాత్రం మనం తినిపించకూడదనే ఉంటుంది. ఓకే, సో ప్రభుజీ ఏకాదశి రోజు భీష్ముడు ఏకాదశి రోజే కదా చనిపోతాడు. అయితే ఏకాదశి రోజు చనిపోతే మంచిది అంటారు కదండి, మరి మరి తద్దినాలు పెట్టేటప్పుడు అది ఎలాగైనా పెట్టకూడదండి. ద్వాదశి రోజు పెట్టండి. ఆహా, అలా పెట్టండి, అంటే తగులు మిగులు అలా ఉంది. పర్వాలేదు మాదాజీ, ద్వాదశి రోజు అయినా పెట్టచ్చు, ఒక రోజు తర్వాత లేట్ గా అయినా పెట్టచ్చు. ఓకే, ఓకే ఓకే. చనిపోవడం మంచిది కాదు అని నేను అంటలేదు, చనిపోయినా కానీ మనం ద్వాదశి రోజు పెట్టాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఉషశ్రీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేశకాల ప్రదద్రవ్యం మంత్రతంత్ర విజోగ్నయ. దేశకాల ప్రదద్రవ్యం మంత్రతంత్ర విజోగ్నయ. దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః. దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతం అదోక్షజం. తం బ్రహ్మ పరమం సాక్షాత్ భగవంతం అథోక్షజం. మనుష్య దృష్ట్యా దృష్ప్రజ్ఞ మర్త్యాత్మానో నమే నిరే. మనుష్య దృష్ట్యా దుష్ప్రజ్ఞ మర్త్యాత్మానో నమే నిరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రభుపాదుల వారి భావము, దేశము కాలము వివిధ ద్రవ్యములు మంత్రములు తంత్రములు పురోహితులు అగ్నులు దేవతలు యజమాని క్రతువు అనేది యజ్ఞాంగములు మరియు ఇంతవరకు తెలియని లాభదాయక ఫలములు అన్నీ కేవలము శ్రీకృష్ణుని యొక్క విభూతి అంశలే అయినప్పటికీ కల్మషు బుద్ధి కారణమున బ్రాహ్మణులు ఆ దేవదేవుని సామాన్య మానవునిగా గాంచిరి. అతడు పరతత్వము సాక్షాత్తుగా దేవదేవుడు అధోక్షజుడని వారు తెలుసుకుని జాలకపోయిరి. ఆ విధముగా దేహాత్మ బుద్ధిచే మోహితులై వారు ఆ దేవదేవునికి తగిన ఆదరమును చూపలేదు. ప్రభుపాదుల వారి భాష్యము, శ్రీకృష్ణునికే యజ్ఞాన్నమును ఎందులకై ఒసగవలెనో కర్మకాండీయ బ్రాహ్మణుడు ఎరగజాలకపోయిరి. అతనిని వారు సామాన్య మానవుడని తలచిరి. గులాబీ రంగు కళ్లద్దాలను పెట్టుకుని వ్యక్తి సమస్త ప్రపంచమును గులాబీ రంగులోనే గాంచినట్లు లౌకిక దృష్టి కలిగిన బద్ధజీవుడు స్వయము భగవానుడైనను లౌకికముగానే వీక్షించి భగవద్ధామ ప్రాప్తి అవకాశమును కోల్పోవును. హరే కృష్ణ ప్రభు. సో భగవద్ధామాన్ని పొందేటువంటి అవకాశాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి గురించి చెప్తున్నారు. ఓకే, సో మామూలుగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తికి లౌకికమైనటువంటి లాభదాయక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క విభూతులు అనేటువంటి విషయం తెలుసుకోడు. ఓకే, మనం ఏది పొందాలి అని అనుకున్నా, శక్తి పొందాలి, జ్ఞానం పొందాలి, అందం పొందాలి, సామర్థ్యం పొందాలి, మంచి పేరు పొందాలి, ప్రతిష్ట పొందాలి, లేకపోతే ఏం పొందాలన్నా కానీ అది ఏదైతే పొందుతామో అది భగవంతుడి యొక్క విభూతి. ఓకే, అది భగవంతుడి యొక్క విభూతి. మనం అందుకనే మనము 10వ అధ్యాయం చదువుకున్నప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులన్నింటినీ తెలియచేసేసాడు. ఓకే, సో ఏది తీసుకున్న ఈ ప్రకృతిలో అత్యుత్తమమైనటువంటిది ఏది తీసుకున్నా కానీ అది భగవంతుడి యొక్క విభూతే. మరి అలా ఆ విషయం మనకు తెలియకపోవడం వల్ల, భగవంతుని విభూతి అనేటువంటి విషయం తెలియకపోవడం వల్ల, ఆ విభూతుల మీదనే అంటే ఆ లౌకికమైనటువంటి విషయాలు వస్తువుల పట్లనే మనకు ఆకర్షణతోటి భగవంతుడినే మనము దూరం చేసుకుంటున్నాము. ఓకే, ఇది కల్మషం అంటే, ఇది మనలో ఉన్నటువంటి కల్మషం. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ప్రతిదానికి సొల్యూషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఇప్పుడు మనం అనుకున్న దానికే, మరి ఏకాదశి రోజు పిల్లలకి ఎలా పెట్టాలి, ఏకాదశి రోజు కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వయసు వాళ్ళకి ఎలా పెట్టాలి అనేటువంటి దానికి ఆలోచిస్తే ఏదో ఒకటి దొరుకుతుంది మనకి సొల్యూషన్. కానీ మనం ఆలోచించాం,
మనం ఆలోచించకుండా మనం ఏం చేస్తాం, పెట్టాల్సిందే, వేరే అవకాశం లేదు అని మనం అనుకుంటాం. సో దానివల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే, మోహితులం అయిపోయి మనము దేవదేవుణ్ణి పొందలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాం. ఆ భగవంతుణ్ణి మనం పొందలేని స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ లౌకికమైనటువంటి విషయాలకు కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, శ్రీకృష్ణ భగవానుడికే, సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికే మనము శరణాగతి పొంది ఉంటాం. అది జరగట్లేదు అనమాట. అందుకనే యజ్ఞానం ఏదైతే ఉందో ఆ యజ్ఞానము యజ్ఞంలో అర్పిస్తే మంచిదా, కృష్ణుడికి ఇస్తే మంచిదా అని అంటే కృష్ణుడికి ఇస్తేనే మంచిది. ఇంకా కృష్ణుడు ఏం చెప్తారు, యజ్ఞంలో భోజనం అర్పించేదానికంటే బ్రాహ్మణుల నోటి ద్వారా నాకు అర్పించేది నేను ఎక్కువగా స్వీకరిస్తాను అని అంటారు. అంటే రెండిట్లోనూ, ఇప్పుడు మనం కృష్ణుడికి పెట్టాలా లేకపోతే యజ్ఞంలో వేయాలా లేకపోతే బ్రాహ్మణులకు అర్పించాలా, అంటే మూడిట్లో ఏది బెస్ట్? బ్రాహ్మణులకి అర్పించడం బెస్ట్. బ్రాహ్మణులకు అర్పించాలి, ఎందుకంటే యజ్ఞంలో వేసినా కృష్ణుడు తీసుకుంటారు, డైరెక్ట్ గా కృష్ణుడికి అర్పించినా కృష్ణుడు తీసుకుంటారు గురువు మాధ్యమం ద్వారా. లేదు అని అంటే బ్రాహ్మణులకు ఇచ్చిన తీసుకుంటారు, బ్రాహ్మణుల ద్వారా అయినా తీసుకుంటారు, అంటే బ్రాహ్మణుల నోటి ద్వారా కృష్ణుడు సంతృప్తి చెందుతారు. అది అంటే ఒకవేళ ఎవరైనా బ్రాహ్మణులు వచ్చి నాకు, అంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఎవరు అంటే కర్మకాండ బ్రాహ్మణులు కాదు, వైష్ణవులు, కర్మకాండ బ్రాహ్మణులు అసలు కాదు. కర్మకాండ బ్రాహ్మణులకి జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే గులాబీ రంగు కళ్ళ అద్దాలు పెట్టుకున్నటువంటి వ్యక్తికి లోకమంతా గులాబీ రంగులోనే కనిపిస్తుంది, కర్మకాండ చేసేటువంటి బ్రాహ్మణుడికి లోకమంతా కర్మకాండలోనే ఆనందం ఉన్నది అనేటువంటి విషయం తెలుస్తుంది దానికి. అంతేకాని అంతకంటే ఉత్తమమైనటువంటిది తెలియదు వానికి. సో భగవంతుడి యొక్క ధామం గురించి, భగవంతుడి గురించి తెలియదు, దేహాత్మ భావంలోనే ఉంటాడు. అలానే ఈ శరీరాన్ని తొడుక్కున్నటువంటి ఆ వ్యక్తికి శరీర భావంలోనే ఉంటాడు, కానీ ఏ విధంగా అయితే కళ్ళజోడు రంగు ఏదుందో అదే ఎలా కనిపిస్తుందో ఈ శరీరం కారణంగా మనకి ఇలా మనము మోహితులం అయిపోతున్నాం. ఓకే, అది నెక్స్ట్ 12వ శ్లోకం. కృష్ణకుమారి మాత్రం నతేయధోమితి ప్రోచూర్ణాన్నేతి చ పరంతపం, నతేయో దుయ్యితి ప్రాచూర్ణాన్నేతి చ పరంతప, గోపా నిరాశ ప్రత్యేత్యాం తదోచుహు కృష్ణరామయో, గోపా నిరాశ ప్రత్యేత్య తిదోచుః కృష్ణరామాయః. ఓ పరాంతప పరీక్షిత్ మహారాజా, బ్రాహ్మణులు సరే అని గాని లేదని గాని సమాధానము ఇవ్వకపోయినంతటా గోపబాలురు నిరాశతో కృష్ణ బాలరాములకు చెంతకేగి ఆ విషయమును వారికి తెలియజేసిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేదు, అలానే నో అని చెప్పలేదు, అంటే ఇండైరెక్ట్ గా నో అని చెప్పినట్లే. ఓకే, వాళ్ళు నో అని చెప్పినట్టు కృష్ణుడికి కోసం వాళ్ళు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి గోపబాలుడికి ఏమి ఇవ్వలేదు, అలా అని ఇస్తాను అని కూడా చెప్పలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, అంటే విని విననట్టుగా ఉన్నారు. సో అది చూసినటువంటి గోపబాలుడు నిరాశతోటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి జరిగింది, కృష్ణ బలరాములకి ఈ విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. సో అప్పుడు కృష్ణ బలరాములు ఏం చేశారు, అమృత మాతది తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వర వ్యాజహార పునర్గోపాన్ దర్శయన్ లౌకికీం గతిం, పునర్రూపాన్ దర్శయాన్ లౌకికీం గతిం. హరే కృష్ణ ప్రభుజీ. జరిగిన దీవిని జగదీశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు మందహాసము చేసెను. పిదప అతడు ఈ జగత్తులో జనులు వర్తించు గతిని చూచుచు గోపబాలులతో తిరిగి ఇట్లు పలికెను. భాష్యము కర్మకాండీయ బ్రాహ్మణుల ఎడ ఆగ్రహము చూపవలసిన అవసరము లేదనియు యాచకుడు తరచుగా తిరస్కరింపబడునని
ఎరుగవలెననియు గోపబాలులకు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు మందహాసము చే సూచించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇలాంటి కర్మకాండీయ బ్రాహ్మణులు ఉంటారు, అలాంటి వాళ్ళని చూసి మనం మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళతోటి? ఇలాంటి బ్రాహ్మణులు మన రోజుకు ఒకళ్ళు దొరుకుతారు మనకి. ఓకే, మనం ఏ పూజ చేసినా కానీ ఇలాంటి బ్రాహ్మణులే. వీళ్ళందరి మీద మనం ఏం పడాలి? కోప్పడాలా? ఎందుకు ఇలా చేస్తున్నారు? శాస్త్రంలో ఇలా చెప్పలేదు. మీరు ఎందుకు కర్మకాండలో మమ్మల్ని ఇరికిచ్చేసి ఈ బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు ఉన్నటువంటి ఈ 14 లోకాల్లో మమ్మల్ని ఎందుకు తిప్పుతున్నారు? రంగుల రాట్నంలో తిప్పుతున్నట్టు ఎందుకు తిప్పుతున్నారు అని అనడానికి ఉంటుందా? వాళ్ళ మీద మనం జాలిపడాలి. ఉండదు, వాళ్ళ మీద మనము జాలిపడాలి. ఓకే, వాళ్ళ మీద మనం జాలిపడాలి. కానీ వాళ్ళ మీద కోపం పడితే మనకు వచ్చేటువంటి ఏమి లాభం లేదు. ఎందుకంటే ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ద్వంద్వాలు అనేటువంటి ఉండవు కదా. మనకి సుఖము దుఃఖము అనేటువంటి ఉండదు. ఎవరి మీద ఈర్ష ద్వేషం అనేటువంటిది కూడా ఉండదు. కర్మకాండి బ్రాహ్మణులు చేస్తున్నటువంటి తప్పును చూసి కోపపడే పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు. కేవలం వాళ్ళు జాలిపడతారు తప్ప. ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి, ముక్తిలో ముక్తి పదంలో అగ్రసురులైనటువంటి వ్యక్తులు కేవలం ఇలాంటి వాళ్ళ పరిస్థితిని చూసి జాలిపడతారు. అలానే లోకమే ఇలా ఉంది. అసలు ఒకళ్ళు ఇద్దరు కాదు, లోకంలో ఎంతమంది ముక్తి కావాలని కోరుకుంటున్నారు? అతి తక్కువ మంది. అతి తక్కువ మంది మాత్రమే ముక్తి కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక లోకం బయట ఉన్నటువంటి సుఖం తెలియదు. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కష్టాలు లేనటువంటి సమయాన్నే సుఖము అని అనుకుంటున్నారు. కానీ నిజమైన సుఖం గురించి వాళ్ళకి తెలియదు. ఆ నిజమైనటువంటి సుఖం గురించి తెలియనప్పుడు ఏమవుతుందంటే, మనకు ఉన్నటువంటి సమయాల్లో బెస్ట్ సమయం ఏదైతే ఉంటుందో అదే గొప్ప సుఖం అని అనుకుంటాం మనం. ఓకే, ఆ సమయం కోసమే వెంపర్లాడుతూ ఉంటాం, ఆ సమయం కోసమే మనం పాటలాడుతూ ఉంటాం. ఆ విధంగా లోకమే అలా ఉంది కాబట్టి, ఈ లోకం ఎలా ఉందో శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు కాబట్టి ఆయన లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి శ్రీకృష్ణ భగవాన్ మందహాసం చేయడం అనేది జరిగింది. ఓకే, అంతేగాని మీద ఏం కోపం చూపలేదు. వీళ్ళందరూ ఇలాంటి వాళ్లే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు గోపబాలుడితోటి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 14 శ్లోకం సుజాత మాత. మాం జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణమాగతం. మాం జ్ఞాపయత పత్నీభ్యః ససంకర్షణమాగతం. దాస్యంతి కామమన్నం వః స్నిగ్ధా మయూషితాదియాం. దాస్యంతి కామమన్నం వః స్నిగ్ధా మయూషితాదియాం. శ్రీకృష్ణుడు పలికెను, నేను సంకర్షునితో పాటు ఇచ్చటకు వచ్చి తిన్నని బ్రాహ్మణ పత్నులతో తెలుపుడు నా ఎడ అమితానురాగము కలవారును నిజముగా కేవలము నాయందే తమ బుద్ధిని నిలిపిన వారును అవుతే మీరు కోరినంత అన్నమును వారు నిక్కముగా వసకగలరు. భాష్యం, బ్రాహ్మణ పత్నులు దేహపరముగా ఇంటి అందే నిలిచినను శ్రీకృష్ణుడి ఎడ ప్రగాఢమగు అనురాగము వలన తమ చిత్తములలో ఆ దేవదేవుని అందే వసించి ఉండిరి. తాను ఆకలి కొని ఉన్నట్లు శ్రీకృష్ణుడు గోపవాలుల ద్వారా బ్రాహ్మణ పత్నులకు చెప్పించక పోవుటకు కారణము అది ఆ భక్తురాణులకు మిక్కిలి వేదనను కలుగజేయనని ఆ దేవదేవుడు ఎరిగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఆయనను కేవలము కృష్ణుడి ఎడగల అనురాగము వలన ఆ సతులు గోపబాలురు అర్జించినంత అన్నమును ఆనందముగా వసగలరు. దివ్య బుద్ధితే దేవదేవుని ఎందే వసించినందున వారు తమ భర్తల యొక్క నిషేధములను సమ్మతింపబోరు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణుడు నవ్వుతూ ఏమని చెప్పారు అని అంటే, గోపబాలులందరికీ కూడా మీరు బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు నా భక్తులు. వీళ్ళు కాదు నా భక్తులు, ఓకే, వాళ్ళు నా భక్తులు. వాళ్ళకేమి యజ్ఞం ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకేమి వేద మంత్రాలు తెలియవు, వాళ్ళకేమి విధి విధానాలు తెలియవు. అయినా సరే మీరు అక్కడికి వెళ్తే మీరు ఎంత అన్నం కోరుకుంటే అంత అన్నం పెడతారు. శ్రీకృష్ణుడు సంకర్షణుడితో కలిసి, అంటే బలరాముడితో కలిసి వచ్చాడు అని చెప్పండి చాలు. వాళ్ళు మీకు ఎంత కోరితే అంత అన్నం పెడతారు వాళ్ళు అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు? వాళ్ళు మనసులో ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళు. నా ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ పత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు
ఒకవేళ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు బ్రాహ్మణులు లాంటి వాళ్ళు కనుక ఒకవేళ కృష్ణుడికి అర్పించకపోతే వాళ్ళు బాధపడతారు కూడా. ఓకే, వాళ్ళు బాధపడతారు కూడా, అయ్యో కృష్ణుడికి అర్పించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, కర్మకాండాలు చేస్తున్నారు అని వాళ్ళు బాధపడతారు కూడా. శుద్ధ భక్తులు చేసేటువంటి పని అది. ఓకే, బ్రాహ్మణ పత్రుల యొక్క స్థాయి గురించి ఇక్కడ తెలియజేశారు. బ్రాహ్మణ పత్రులు నిరంతరం శ్రీకృష్ణ భగవానుడి ధ్యానంలోనే ఉంటారు. కృష్ణుడికి ఒకవేళ స్వయంగా వచ్చారు, ఆయనకి అర్పించుకోవడానికి అవకాశం వచ్చింది అని అంటే దాన్ని వాళ్ళు ఒక అదృష్టంగా భావిస్తారు. సో ఆ విషయం మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ బ్రాహ్మణ పత్రుల దగ్గరికి గోపబాలురు వెళ్ళినప్పుడు. ఓకే, సో వాళ్ళు 100% నిక్కముగా వాళ్ళు మీకు ఏది కావాలంటే అది ఇస్తారు, మీరు వెళ్ళి బ్రాహ్మణ పత్రులను అడగండి అనేటువంటి విషయం చెప్తారు. 15వ శ్లోకం అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గత్వాతా పత్నీ శాలాయాం దృష్ట్వా సీనా స్వలంకృతాః. గత్వాతా పత్నీ శాలాయాం దృష్ట్వా సీనా స్వలంకృతాః. నత్వా ద్విజ సతీర్ గోపా పశ్రితా ఇదమ బ్రువన్. నత్వా ద్విజ సతీర్ గోపా పశ్రితా ఇదమ బ్రువన్. పిమ్మట గోపబాలురులు బ్రాహ్మణ పత్నులను గృహములకు వెడలి అచ్చట ఆభరణములతో చక్కగా అలంకృతులై ఆసీనులై ఉన్న ఆ సతులను గాంచిరి. వారికి వంగి నమస్కరించి వినయముతో గోపబాలురు ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో వీళ్ళు గోప బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అప్పటికే వాళ్ళు ఆభరణాలతో చక్కగా అలంకృతులై ఆసీనులై ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు నమస్కరించి వినయంతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం నరసింహారావు ప్రభు. నమో విప్రపత్నిభ్యో నిబోధత వచాంసినః. నమో ఓ విప్రపత్నిభ్యో నిజోభ నిబోధత వచాంసి. ఇతో విధూరే చరత కృష్ణేనేహేషితా వయమ్. ఇతో విధూరే చరత కృష్ణనేహేషిత వయమ్. గోపాలు పలికిరి, విప్రపత్నులారా మీకు నమస్కారము, దయచేసి మా మాటలను వినుడు. శ్రీకృష్ణుడు ఇక్కడకు దగ్గరలోనే చరించుచు మమ్ము ఇచ్చటకు పంపినాడు. గోపవాలు మాట్లాడుతున్నారు, బ్రాహ్మణ పత్నులకి తెలియజేస్తున్నారు, శ్రీకృష్ణుడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్నారు, ఆయనే మమ్మల్ని ఇక్కడికి పంపించారు అనేటువంటి విషయాన్ని గోపపత్నులు సారీ బ్రాహ్మణ పత్నులకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం గౌరీమాతాజీ. గాశ్చారం స గోపాలై సరామో దూరమాగతః. గాశ్చారయన్ స గోపాలై సరామో దూరమాగతః. బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతాం. బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీతయాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. గోపబాలులతోనూ బలరామునితోనూ కూడి గోవులను మేపుచు అతడు చాలా దూరము వచ్చి ఉన్నాడు. అతడు ఇప్పుడు ఆకలి గొనియున్నాడు కనుక అతనికి అతని అనుయాయులకు కొంత అన్నమును వసుగుడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో గోవులను మేపుతూ గోపబాలుడితోటి బలరాముడితోటి కలిసి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడికే వచ్చారు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఉన్నారు, ఆయనకి చాలా ఆకలిగా ఉంది. ఆయనకి ఆయన అనుయాయులకి అందరికీ కూడా మీరు అన్నాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ గోపబాలురు అంటున్నారు. అంటే ఓన్లీ కృష్ణుడికి పెడితే సరిపోదు, కృష్ణుడితో పాటు మాకు కూడా పెట్టాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం సునీత మాత. శ్రుత్వాచ్యుతం ఉపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకాం. శ్రుత్వాచ్యుతం ఉపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకాః. తత్కదా క్షిప్త మనసో బభూర్జాత సంభ్రమః. తత్కదా క్షిప్త మనసో బభూర్జాత సంభ్రమః. భావము, బ్రాహ్మణ పత్నుల యొక్క చిత్తములు శ్రీకృష్ణ కథలచే ఆకర్షితమై ఉన్నందున వారు ఆ దేవదేవుని గాంచుటకు నిత్యోత్సాహంతో నుండిరి. ఆ విధముగా వారు అతడు వచ్చి ఉన్నాడని వినినంతనే అమిత సంభ్రమమునకు గురి అయిరి. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. బ్రాహ్మణ పత్రుల యొక్క రియాక్షన్ చూడండి, బ్రాహ్మణుల రియాక్షన్ కి వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఏం చేశారు, విని కూడా విననట్టు యాక్షన్ ఉన్నారు. కానీ బ్రాహ్మణ పత్రులు ఏం చేస్తున్నారు,
ఆనందానికి గురి అయ్యారు. కృష్ణుడు ఇక్కడికే వచ్చారా? అప్పటికే కృష్ణుడు యొక్క లీలల గురించి బాగా విని ఉన్నారు మీలాగా. ఓకే, మీరు కృష్ణుడు గురించి బాగా విని ఉన్నారు, కృష్ణుడు మీ ఇంటి బయటనే నిలబడి ఉన్నారు అని చెప్తే మీరు ఎంత ఆనందాన్ని పడతారు. సో సో అలాంటి స్థితి ఇక్కడ బ్రాహ్మణ పుత్రులకు కూడా కలిగింది. సో కృష్ణుడి కథలకి, కృష్ణుడికి ఆకర్షితులైనటువంటి వాళ్ళకి స్వయంగా కృష్ణుడినే చూసేటువంటి అవకాశం కలిగిన వెంటనే వాళ్ళకి అమితమైనటువంటి ఆనందం అనేటువంటిది కలిగింది. నెక్స్ట్ 19వ శ్లోకం రాధారాణి మాట. చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనై, చతుర్విధం బహుగుణం అన్నమాదాయ భాజనై, అభిశస్కుః ప్రియం సర్వాం సముద్రమివ నిమ్నగా, అభిశస్కుః ప్రియా సర్వా సముద్రమివ నిమ్నగా. గుమగుమలాడేడి చక్కని రుచులను కలిగిన చతుర్విధములకు అన్నములను పెద్ద పెద్ద పాత్రల్లో తీసుకొని ఆ వనితలందరూ సముద్రపు వైపుకు ప్రవహించు నదుల వలె తమ ప్రియతమని కలుసుకున్నటకు విడలేదు. ద్రౌపది వారి భాష్యం. శ్రీకృష్ణుడు తమ ఉపపతి అయిన చందమున బ్రాహ్మణ పత్రులు అతని ఎడ మధుర స్వభావమును అనుభూతమనర్చుకున్నది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అనుభూతమర్చుకునేదని శ్రీల విశ్వనాథ ఠాకూర్లు వివరించిరి. ఆ విధముగా ఆ దేవదేవిని చూచుటకు పరిగి తీసినప్పుడు వారిని ఎవ్వరిని కూడా ఆపజాల లేకపోయేది. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో చతుర్విధములైనటువంటి సువాసనలు కలిగినటువంటి భోజనం. ఓకే, చతుర్విధ అంటే నాలుగు రకాలైన పదార్థాలు. నాలుగు మనము శిక్షాష్టకం చదివినప్పుడు, సారీ గురువాష్టకం మనం చదువుతాం కదా, గురువాష్టకంలో నాలుగో శ్లోకంలో శ్రీ భగవత్ ప్రసాదే నాలుగు రకాలు ఉంటాయి భోజనాలు. మనం తినే భోజనాల్లో నాలుగు రకాలు ఉంటాయి. ఓకే, ఏంటి అయ్యి ఎలా ఉంటాయి నాలుగు రకాలు? నాకేది, చప్పరించేది, తాగేది, తినేది. సో ఈ విధంగా నాలుగు రకాల భోజనాలు ఉంటాయి. మనం భగవంతుడికి అర్పించినా గానీ నాలుగు రకాల భోజనాలతో అర్పిస్తాం. ఇప్పుడు అది పూర్తి అన్నం అవుతుంది, పూర్తి భోజనం, అన్ని రకాల రుచులు మనం కృష్ణుడికి చూపించినట్లు అవుతుంది. గుమగుమలాడేటువంటి చక్కని రుచులు కలిగినటువంటి చతుర్విధములైనటువంటి అన్నములను పెద్ద పెద్ద పాత్రల్లో తీసుకుని ఇక్కడ క్షణం కూడా వెయిట్ చేయలేదు వాళ్ళు. కృష్ణుడు వచ్చారు, వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళు క్షణం కూడా వెయిట్ చేయలేదు. ఆ వనితలందరూ కూడా కృష్ణుడు ఎటువైపు ఉన్నారో అటువైపుకి ప్రయాణం చేయడం అనేటువంటిది మొదలుపెట్టేశారు. ఎందుకు? తమ ప్రియతముడైనటువంటి శ్రీకృష్ణ భగవాను కలుసుకోవడం కోసం నదులన్నీ ఏ విధంగా అయితే సముద్రం వైపు పరిగెడుతూ ఉంటాయో ఆ విధంగా పరిగెత్తారు. ప్రవహించే నదిని ఆపాలని ప్రయత్నం చేస్తే ఆగుతుందా సముద్రంలో కలవడానికి? అస్సలు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎన్ని రాళ్ళు అడ్డం వేసినా గండి కొట్టుకుని మరీ వెళ్ళిపోతాయి కదా. సో అలా ప్రవహిస్తున్నారు, అలా ప్రవహించే నదిలాగా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నారు. అది ఒక భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణం. నెక్స్ట్ భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుత ధృతాశయాన్, భగవత్యుత్తమ శ్లోకే దీర్ఘశ్రుత ధృతాశయాః, యమునోపవనె శోకాన్ అవపల్లవ మాండితే, యమునోపవనె శోకాన్ అవపల్లవ మాండితే, విచరంతం వృతం గోపై సాగ్రజం దదృశు స్త్రియా, విచరంతం వృతం గోపై సాగ్రజం దదృశు స్త్రియః. భావం,
భర్తలు సోదరులు పుత్రులు ఇతర బంధువులు వారిని ఆపుటకు యత్నించినప్పటికీ శ్రీకృష్ణుని దివ్య గుణములను దీర్ఘకాలము నుండి వినుటచే కలిగిన ఆ దేవదేవుని దర్శనాభిలాష చివరకు ఫలించెను. యమునా తటమున అశోక వృక్షముల యొక్క నవ పల్లవములతో శోభిల్లు వనమునందు గోపబాలులతోనూ అగ్రచూడగు బలరామునితోనూ చరించుచున్నట్టు శ్రీకృష్ణుని వారు గాంచిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో వీళ్ళు హడావుడి హడావుడిగా బయలుదేరే సార్, నది ప్రవాహం లాగా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. అయితే వీళ్ళని ఆపాలి అని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? బంధువులే వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటాం, మన శత్రువులు ఎక్కడో ఉన్నారు అని. ఓకే, భక్తిలో వాళ్ళకి శత్రువులు భర్తలు సోదరులు పుత్రులు ఇతర బంధువులు అందరూ ఆపాలని చూసేవాళ్ళే, కానీ వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేదు. ప్రోత్సహించి వెళ్ళు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేదు. చివరికి యజ్ఞం చేసేటువంటి జ్ఞానం ఉన్నటువంటి బ్రాహ్మణులైనటువంటి భర్తలు కూడా వాళ్ళని ఆపాలని ప్రయత్నం చేస్తారు. అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది ఈజీ కాదు. కృష్ణుని చేరుకోవాలి అనేటువంటి కోరిక రావడమే అత్యుత్తమమైనటువంటి కోరిక. కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుడికి భక్తి చేయాలి, కృష్ణుడి మీద ప్రేమ పొందాలి, కృష్ణుడు ప్రేమించాలి అనేటువంటి కోరిక కలగడమే అత్యుత్తమమైనటువంటి కోరిక. ఇది రాకుండా ఉండడం కోసం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటారు, కుటుంబ సభ్యులతో సహా. మాయాది, మాయ యొక్క ప్రభావమే అలా ఉంటుంది. మన వీక్నెస్ ఏదో దాని ద్వారా మనల్ని లాగేస్తుంది వెనక్కి. మనకి ఏదైతే వీక్నెస్సో ఆ వీక్నెస్ ద్వారా మాయ మనల్ని బలవంతంగా కృష్ణుడి దగ్గరికి వెళ్లకుండా లాగేస్తుంది. ఆ వీక్నెస్ చెడ్డదైనా కావచ్చు, ఆ వీక్నెస్ మంచిదైనా కావచ్చు. ఓకే, మంచి వీక్నెస్ ఉన్నా కానీ, అంటే మంచి వీక్నెస్ అంటే ఏంటి, ఎవరిని చూసినా కానీ దానం చేయాలనిపించడం, ఎవరిని చూసినా కానీ ప్రేమించాలనిపించడం, ఎవరిని చూసినా కానీ కరుణ చూపించాలి అని అనుకోవడం, ఎవరిని చూసినా కానీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలి అని అనుకోవడం, వాళ్ళని ఆదుకోవాలి అనుకోవడం కూడా మనకి భౌతిక బంధనాలకి కారణం అవుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి భౌతికమైనటువంటి ఇదే. మనం అందరం అనుకుంటాం ఇది మంచి పని, పుణ్యకర్మ అని అనుకుంటాం, అందరికీ సహాయం చేయడం. ఇది ఒక వీక్నెస్ అనుకోండి, నేను సహాయం చేయాలి నేను సహాయం చేయాలి అనేది ఒక వీక్నెస్ అనుకోండి. మా ఏం చేస్తుంది, ఆ వీక్నెస్ ద్వారా మనల్ని పట్టేసుకుంటుంది. మీరు సహాయం చెయ్యాలి, చేయకూడదని కాదు, కానీ దాన్ని కృష్ణ భక్తి భావంలో చేయాలి, కృష్ణుడికి సంతృప్తి కలిగే విధంగా చేయాలి. అంతేకాని కృష్ణుడిని మధ్యలో లేకుండా మనం చేసేటువంటి, అంటే కృష్ణుడు సెంట్రిక్ గా మనం చేసేటువంటి ఏ పుణ్యకర్మ అయినా సరే మాయ మనల్ని పట్టుకోవడానికి అది ఒక అవకాశం. జడభరతుడి పరిస్థితి అదే అయింది. జడభరతుడు చెడ్డోడా? ఒక మనిషి జంతువుగా పతనం చెందడము అని అంటే ఎంత పాపం చేస్తే జంతువుగా మారిపోతారు? అన్నిటికంటే కూడా మనం భయపడాల్సిన విషయం ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో చెప్పారు. జంతు జన్మ వస్తుంది, మానవ శరీరాన్ని కోల్పోయి జంతు శరీరం వస్తుందేమో అని భయపడాలి. అంతకు మించి వేరే ఏ భయం అవసరం? మృత్యు వస్తుంది అని కూడా భయపడని అవసరం. మానవ శరీరాన్ని కోల్పోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? భగవద్ధామానికి వెళ్ళాలి, లేదు అంటే కనీసం ఉత్తమ లోకాలకి వెళ్ళాలి. అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్నది. అంతేకాని మానవ శరీరం పోతే జంతు శరీరం వచ్చింది అనుకోండి, ఏ క్రిమికీటకమో ఏ కాక్రోచ్ ఓహే పాము ఏ జలచరాలలాగా పుట్టామనుకోండి, అది భయపడాల్సినటువంటి విషయం. కానీ జడవర్తుడికి మాత్రం జంతు శరీరం వచ్చింది. జడవర్తుడు చెడ్డోడా? జడవర్తుడు భక్తుడా చెడ్డోడా? జన్మ తీసుకోవడం జింక. మా ఏం చేసింది, మా ఏం చేసింది, జడభర్తుడు లాంటి కూడా పట్టేసుకుంది. ఎలా? తనకున్న వీక్నెస్ తో. ఏంటి తనకున్న వీక్నెస్? అందరినీ కృప అనేటువంటిది ఆయనకున్న వీక్నెస్. కరుణా కృప చూపించేలా చేసింది మాయ లేడి మీద. ఓకే, అందుకని లేడి చైతన్యంలోకి వెళ్ళిపోయాడు. ఏదైతే వద్దనుకొని వచ్చాడో అందులోనే పడిపోయాడు. పూర్తి జ్ఞానం ఉన్న వ్యక్తి, పూర్తి వైరాగ్యాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి, భావా స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు కూడా మాయ లాగేస్తుంది మనకున్న వీక్నెస్ తోటి. ఒకవేళ మన కుటుంబమే మన వీక్నెస్ అనుకోండి,
కుటుంబ సభ్యుల ద్వారానే మనల్ని లాగేస్తుంది మాయ. మనకున్న మంచితనమే మనకు వీక్నెస్ అనుకోండి, మాయ మన మంచితనం మాధ్యమం ద్వారానే మనల్ని వెనక్కి లాగేస్తుంది కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా. బ్రాహ్మణ పత్రులకి మరి ఏం వీక్నెస్ ఉందో మనం చూడాలి ఇప్పుడు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరూ బంధువులు, మిత్రులు, పుత్రులు, భర్తలు అందరూ కూడా వాళ్ళని కృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపుతున్నారు. అంటే మనకి అన్ని ఇప్పుడు నదీ ప్రవాహానికి ఎన్ని అడ్డంకులు వస్తుంటాయి, నదీ ప్రవాహానికి ఎన్ని అడ్డంకులు వస్తుంటాయి, ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్ని తొలగించుకొని నదీ ప్రవాహం సముద్రాన్నే చేరుతుంది. అంటే నదికి చిత్తశుద్ధి ఉంది, సముద్రాన్ని చేరుకోవాలి, తన గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంది మనకి, నదికి ఉంది. అలాంటి చిత్తశుద్ధి కనుక మనకు కూడా ఉన్నట్లయితే మనం కూడా మన గమ్యాన్ని చేరుకుంటాం. ఓకే, ఇప్పుడు బ్రాహ్మణ పత్రులు ఏం చేస్తున్నారో చూద్దాం. సో ఇంతమంది ఆపినా కానీ దీర్ఘకాలం నుంచి వాళ్ళు ఆ దేవదేవుని దర్శనాభిలాష చివరకు ఫలించను, అంటే వాళ్ళు దర్శనం చేసుకోగలిగారు. అంటే ఈ కోరిక అనేటువంటిది కొంతకాలం నుంచే ఉంటే ఇది సాధ్యం అయ్యి ఉండేది కాదేమో, దీర్ఘకాలికంగా ఉంది ఈ కోరిక. అంటే దీర్ఘకాలికంగా అంటే ఎన్నాళ్ళు, ఒక జన్మ రెండు జన్మలు కాదు, జన్మల నుంచి వాళ్ళు కోరిక ఉంది కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి అని, అందుకని వాళ్ళకి ఇప్పుడు దర్శనం ఉంది. అందుకని మనం ఈ జన్మలోనే మొన్ననే మొదలు పెడితే ఇప్పుడు దర్శనం అయిపోవాలంటే సాధ్యం కాదు. ఓకే, అది ఇక్కడ వెళుతున్నాడు. చివరికి బలరాముడితో చరిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణుని వాళ్ళు చూడడం అనేటువంటిది రమ్యమాతాజీ. శ్యామం హిరణ్య పరిధిం వనమాల్యభర్హం, శ్యామం హిరణ్య పరిధిం వనమాల్యభర్హం, మ్యూట్ చేయండి. దాతు ప్రవాలన నటవేష మనువ్రతాంసే, దాతు ప్రవాల నటవేష మనువ్రతాంసే, విన్యస్తహస్తమితరేణ ధునానమర్జం, విన్యస్తహస్తమితరేణ ధునానమర్జం, కర్ణోత్పలాల కకపోల ముఖాబ్జహాసం, వర్ణోత్పలాల కకపోల ముఖాం జహాసం. అతడు శ్యామల వర్ణుడు, సువర్ణ ఛాయ వస్త్రం కరుణుడు అయ్యుండెను. నెమలిపించమును, ధాతువులను, రెమ్మలను, వనమాలను కూడి అతడు నటవర వేషములో ఉండెను. ఒక చేతిని మిత్రుని భుజంపై ఆనించి రెండవ చేతిలో కలువు పువ్వును త్రిప్పుచున్న అతని కర్ణములందు ఉత్పలములు కపోలముల ఎందు ముంగురులు శోభిల్లుచుండు చుండ ముఖకమలము సుందర దరహాసముతో నిండి ఉండను. ముఖకమలము సుందర దరహాసముతో నిండి ఉండను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, సో కృష్ణుని దర్శనం చేసుకున్నప్పుడు మనందరం కూడా ఆయన యొక్క అన్ని అంగాలని దర్శనం చేసుకుంది. మన ఆలోచన ఎక్కడో ఉండి మన కళ్ళు మాత్రమే కృష్ణుని వైపు చూస్తే ఏమవుతుంది, కృష్ణుని యొక్క దర్శనం అనేటువంటిది పూర్తిగా జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పుత్రులు కృష్ణుని దర్శనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటే కృష్ణుడు శ్యామల వర్ణుడు, సువర్ణ ఛాయ వస్త్రాలంకారుడు అయి ఉండరు. నెమలి పించమును, ధాతువులను, రెమ్మలను, వనమాలను కూడి అతడు నటవర వేషములో ఉండెను. నటవర వేషములో ఉండెను. ఒక చేతిని మిత్రుని భుజముపై ఆనించి రెండవ చేతిలో కలువ పువ్వును తిప్పుచున్నటువంటి అతని కర్ణములందు ఉత్పలములు కపోలములు ఎందు ముంగురులు శోభిల్లుచున్న ముఖ కమలము సుందర దరహాసముతో నిండి ఉండెను. అంటే జుట్టు ఉంగరాలు తిరిగి ఉంది కృష్ణుడికి. బంగారు వర్ణం వస్త్రాలను ధరించి ఉన్నారు, అంటే పీతవర్ణం. నెమలి పింఛాన్ని ధరించి ఉన్నారు. ఇంకా ధాతువులను, రెమ్మలను, వనమాలను కూడి ఆయన అలంకరణ చేసుకుని ఉన్నారు. అంటే నటవర వేషముతో అంటే అలంకరించుకొని ఉన్నారు. ఎలా అయితే స్టేజ్ మీద నటన చేసేటువంటి వాళ్ళు ఎలా అయితే అలంకరించుకొని ఉంటారో అలా అలంకరించుకొని ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఒక చేతిని ఇంకొక మిత్రుని యొక్క భుజం మీద ఉంచి ఇంకొక చేతితోటి ఆయన కమల పువ్వును తిప్పుతూ ఉన్నారంటే ఇలా. ఓకే, కమలాన్ని తిప్పుతూ, సో అంటే ఆయన జుట్టు కూడా ఇట్లా చెవుల మీదకి వాలిపోయింది, ఉంగరాలు తిరిగి. ఓకే, సో శోభిలతో ముఖ కమలము
సుందర దరహాసముతో నిండి ఉండండి. ఎలా ఉన్నారు? కోపంగా లేరు, ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తున్నారు కృష్ణుడు. ఓకే, ఇది కృష్ణుని యొక్క దర్శనం. ఇలా చూడాలి మనం కూడా కృష్ణుడిని. ఓకే, సో తర్వాత కృష్ణుడిని కలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి కృష్ణుడు ఎలా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం మనము రేపు చదువుదాం మాతాజీ, 23వ శ్లోకం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న సందేహం, మామూలుగా వాళ్ళు గోవులు కాసుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సద్ది మూటలు తీసుకెళ్తారు అని ఇంతకు ముందు చెప్పారు కదా, మరి ఈ రోజు వీళ్ళు ఇది అంటే ఈ లీల చేయటం కోసమే వాళ్ళు భోజనం తీసుకెళ్లకుండా బ్రాహ్మణులు అడిగినట్టు అనుకోవాలా? ఒకటి అలా అయినా అవ్వచ్చు, లేదంటే తీసుకెళ్ళినా కానీ అది తిన్న తర్వాత కూడా ఆకలేసి ఉండొచ్చు. అవును ప్రభుజీ, ఆడుతూ ఉంటారు కదా బాగా. సాయంత్రం కూడా వచ్చింది కదా ప్రభుజీ, మళ్ళీ రెండవసారి వచ్చిందా ప్రభుజీ? బ్రాహ్మణ పత్నులది బాల్యలీలలో కూడా చెప్పారు కదా. ఇదేం మొదటిసారి? ఇంతకు ముందు మీరు స్టోరీగా చెప్పారు ప్రభుజీ. అవును ప్రభు, స్టోరీగా చెప్పారు. మామూలుగా గోవర్ధన లీల అవన్నీ చెప్పినప్పుడు జనరల్ గా ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లా వచ్చింది అంతే చెప్పారు. అంటే మనం భాగవతంలో చదువుకోలేదు కదా ప్రభుజీ. భాగవతంలో ఇప్పుడే వచ్చింది. బాల్యలీలలు కాదు, అంతకు ముందే 10th భాగం ఫస్ట్ దాంట్లో మీరు స్టోరీ లాగా చెప్పారు ఒకసారి మాతాజీ. మనకి కృష్ణ భగవాన్ యొక్క లీలల గురించి చెప్పినప్పుడు మాధురి మాతాజీ మనకి అలా ఆయన లీలలు అన్నిట్లో ఇది ఒక భాగంగా చెప్పారు. అన్ని ఇట్లా అన్ని టచ్ చేసుకుంటూ వచ్చారు మనకి. మనం ఇందాక హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక బ్రాహ్మణులు పలానా టైంలోనే తినాలి ఏదో చెప్పారు ప్రభుజీ, నాకు సిగ్నల్ లేక అట్టయింది ఒకసారి చెప్పరా. వాళ్ళు యజ్ఞం ఆరంభ విధి కంటే తర్వాత, తర్వాత యజ్ఞంలో జంతువులను బలించే కంటే ముందు తినకూడదు. ఓకే, ఆరంభంలో ప్రభుజీ, ఆరంభంలో అయిన తర్వాత తినొచ్చు అన్నారు కదా ప్రభుజీ. ఆరంభం తర్వాత బలిచ్చే ముందు అంటే మధ్య సమయంలో తినకు, మధ్య తినకు. ఓకే, ముందు తినొచ్చు తర్వాత తినొచ్చు. జరగలేదు అందుకని వాళ్ళు పెట్టచ్చు ఇప్పుడు అని అడిగారు వాళ్ళు. అందరికీ కనుక ప్రసాదం పెట్టాలని డౌట్ వచ్చింది కదా ప్రభుజీ, ఇక వాళ్ళని కూడా భక్తులుగా మార్చాలి అదొకటే. ఎవరు ఎవరిని పెట్టకూడదు, ఎవరికి వండి అని అన్నారు కదా ప్రభుజీ, ఇంట్లో వాళ్ళు కూడా భక్తులు చేయాలా? అవును, లేదా వాళ్ళని వాళ్ళు వండుకొని తినమనండి. వాళ్ళు వండుకునే పరిస్థితుల్లో ఉండరు కదా ప్రభుజీ, అదే ఒక రోజు ముందే వండేసేయండి వాళ్ళకి. ఏమన్నా కొన్ని ఏమైనా పిక్కిల్స్ లాంటి ఆకుకూర పచ్చళ్ళు అలాంటి ముందు రోజు చేసి పెట్టి పెట్టచ్చు కదా అని నాకు అనిపించింది ప్రభుజీ. అలా చేయొచ్చు కదా ప్రభుజీ.